అత్యంత దారుణమైన రాజకీయంగా అత్యంత నీచమైన చర్య ఇది. ఒక వ్యక్తిని ఒక ఎంపీ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన సౌమ్యుడిగా పేరు పొందిన ఒక ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వచ్చి వడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. ఆయన వయసు చూసిన, ఆయన రెప్యుటేషన్ చూసిన, ఆయన అంతటి సౌమ్యుడు ఎవరూ లేరు అన్న మాట ప్రతి నోటా వినిపిస్తుంది. మాట ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, ఇన్సిడెంట్ ఇంత తీవ్రంగా జరిగితే దర్యాప్తు చేస్తా ఉన్న తీరును చూస్తే బాధ అనిపిస్తుంది. దర్యాప్తుల నుంచి ఒక లెటర్ చూపించారు, ఆయన చనిపోతూ ఆ లెటర్ రాశాడు అని చెప్పి ఆ లెటర్లో ఒక డ్రైవర్ పేరు పెట్టి ఒక లెటర్ చనిపోతూ రాశాడు అని చెప్పి పోలీసు అధికారులు లెటర్ కూడా చూపించారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, ఇదే పోలీసు అధికారులను, ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరంతటి మీరే అంటున్నారు చిన్నారులను బెడ్రూమ్లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది. జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. నరికిన తర్వాత తాను బాత్రూంలో రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూంకు తాను వెళ్ళి ఆ బాత్రూంలో రక్తం తక్కువైనందువల్ల మూర్చి వచ్చి పడిపోయి కమోడిని కొట్టుకుని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసేందుకు ఏకంగా చిన్నాను ఎత్తుకొని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు. బాత్రూంలో కమోడుకు రక్తం పూసినారు, కమోడు మీద రక్తం పూసినారు అంటే కమోడు తను కొట్టుకొని అంటే తనకు గిడినెస్ వచ్చి తను మూర్చి వచ్చి గిడినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కిందపడి ఎనకలు కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నాను ఇంత పకడ్బందీగా ఇక్కడ బెడ్రూమ్లో బెడ్ పక్కన అటాక్ చేసి మళ్ళీ అదే మనిషిని ఎత్తుకొని పోయి మళ్ళీ బాత్రూంలో మళ్ళీ యాక్ట్ని ఎనాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కమోడ్ మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ శృహ తప్పి పడిపోయే క్రమంలో తాను చనిపోయినాడు అని ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్ అంటే దాని అర్థం ఏంది, వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా, తన సమక్షంలో వాళ్ళు రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా, వాళ్ళ సమక్షంలో తాను లెటర్ చంపించే హంతకుల సమక్షంలో తాను లెటర్ రాస్తూ ఉంటే ఆ హంతకులు చూస్తూ ఊరుకుంటారా, దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని.